ఎందుకు అన్నం తింటే లావైపోతాం అనే ఒక ఫీల్ అండి అది ఆ ఫీలో నిజమో తెలియదు కానీ ముందు రైస్ మానేద్దాం అనే థాట్ లోకి వచ్చేస్తుంటాం రైస్ మానేసి చపాతీ గోధుమ రొట్టెలు తినే లేదు గోధుమ రొట్టె కూడా వేస్ట్ అనుకుంటారు రొట్టెలు తింటారు పుల్కాలు తింటాం తర్వాత ఏమో కొర్రలు తింటాం అసలు మజ్జిగ తాగటం అదే కాదు అంటే ఎగ్జు లాంటివి ఏమైనా తింటాము ప్రోటీన్ ఫుడ్ తీసుకుందాం ఫుడ్ తీసుకుందాము ఆ రైస్ మానేసేద్దాము ఒట్టిగా హెల్దీగా ఉంటా అలా అనిపిస్తుంది కాకపోతే ఏదో ఒక రోజున ఒక ముద్ద అన్నం తింటే ప్రాణం ఎంత హాయిగా ఉన్నట్టు అనిపిస్తుందో ఇవన్నీ పనిలే కదా జయ అన్నం ఏముంది బియ్యం గడి పోయి మీ వరకు రెండు నిమిషాలు వచ్చేస్తుంది అన్నం దాని ఇంత ఆవకాయ కలుపు తిను ఇంత నిమ్మకాయ కలుపు తిను కాస్త ఉప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తిని కాస్త మజ్జిగ అన్నం తినా సరిపోతుంది దాని రుచికి అలవాటు పడుకుంటుంది మనకి ఏంటంటే తరాల వెంబడి రైస్ తిన్న జీవాలు అవడం వల్ల అది మానేస్తే ఏమిటో జీవితాన్ని కోల్పోయినట్టు ఉంటుంది నువ్వు రెండు మూడు రోజులు స్ట్రిక్ట్గా చేస్తారు జయ ఎవరైనా కానీ నాలుగో రోజున పని చేయలేకో టైం లేకోలేక ఒక అర గ్లాస్ బియ్యం ఏముంది పొయ్యి మీద కడిగి పడేస్తే స్నానం చేసి వచ్చేసరికి కుక్కర్ వచ్చేస్తుంది అవును ఆ పని చేసుకునేసరికి బ్యాగ్ సర్దుకునేసరికి కుక్కర్ వచ్చేస్తుంది అలా అనిపించేస్తుంది చూడు కదా మనకి ఏంటంటే దానికి అలవాటు పడిపోయాంజయ అన్నం అమ్మలాగా అంతే అన్నం అంటూ ఉంటే అన్నం అంటూ ఉంటాయి ఇప్పుడు నీకు రావులు తినాలి కొర్రలు తినాలి ఏదో తినాలి ఒట్టి కొర్రలు అన్నం తినగలవా నువ్వు దానికి అనువయం ఏదైనా లేకపోతే ఎందుకు తింటున్నాడు రా దేవుడా అనిపిస్తుంది నేనేమనుకుంటానంటే నా ఉద్దేశం జయ ఇది డాక్టర్లు చెప్తారు మీరు ఎందుకు చెప్తారు లాంటివంటే నేను చెప్పలేను మనం ఏదైనా అది అంతే ఈ అన్నం మానేయద్దు తగ్గించుకుంటే సరిపోతుంది కదా కనీసం నువ్వు ఏదైనా తిను ఒక్క పూట ఆత్మ శాంతింపజేయండి హాయిగా అన్నం తిని కనీసం కనీసం ఆ తెల్ల అన్నం కాకుండా పోని మరి తెల్లగా ఉంటే అన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాప్జల్లిపోతున్నాయి అని అనుకుందాం బ్రౌన్ రైస్ తినండి ఇప్పుడు ఎర్రన ఎర్రవి నల్లవి బోల్డ్ వచ్చినాయి బ్రౌన్ రైస్ మనం ఈ తోలు వలిపించిన అంటే పొట్టు వలిపించిన బియ్యం దొరుకుతాయి మనకి ఎర్రగా ఉంటాయి ఈ బియ్యమే అట్లాగా పాలిష్ పెట్టకుండా ఈ నన్ పాలిష్డ్ రైస్ని శుభ్రంగా తినండి అది ఇప్పుడు తెల్లన్నం అయితే అంత అన్నం తింటాం అనుకో పాలిష్ లేకుండా ఉండే ఎర్ర అన్నం అయితే అంతే తింటాం సరిపోతుంది సరిపోతుంది పద అంతకంటే తినలేకపోతాం అది చెయ్యండి పోని రవ్వ పట్టుకుని ఆ బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని బియ్య రవ్వ పట్టుకుని దాంతో కిజిడియో ఉప్మావో చేసుకోండి పొట్టకి శాంతిగా ఉంటుంది అన్నానికి భిన్నం తిన్నట్టు ఉంటుంది ఈ అన్నం మానేసే ఇది ఉంది చూసావా ఎక్కువ రోజులు ఇది చేయలేకపోతారు ఎవరైనా కూడా వేరే ఏదైనా తిని బతకాలి అంటే ఊపిరి తీయకుండా బతికినట్టుగా ఉంటుంది నా ఉద్దేశం అయితే ఇది క్రమంగా ఎలా అయిందంటే పిల్లలకు కూడా కాప్స్ ఎక్కువైపోతున్నాయని అన్నం తగ్గించి చేయాలని చూస్తారు అవును పిల్లలు కూడా అన్నంలో ఉంది కార్ప్సే కదా అని ఓట్స్ పెడతామని అవి పెడతామని ఏమిటో చెప్తారు ప్రధానమైనది ఏంటంటే మనకి మనం ఏ నదుల యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నామో ఏ ప్రాంతంలో ఉన్నామో ఉన్న మన భౌగోళిక స్వరూపం సముద్రాలకి ఏ పక్కన ఉన్నామో దాన్ని బట్టి మన ఆహారాన్ని నిర్ధారిస్తారు మనకి ఇక్కడ ఏం పండుతున్నాయో అది మన మెయిన్ ఆహారం మనకి ప్రకృతి కూడా అలాగే ఇస్తుంది కదా అలాగే ఇస్తుంది అలాగే ఇస్తుంది కొబ్బరి నూనె విరివిగా తినే ప్రాంతాల్లో వాళ్ళకి కొబ్బరి పెద్ద పంట అందుకు వాళ్ళు అవి తింటారు తిన్నా వాళ్ళకి బాగుంటు బాగుంటుంది ఇప్పుడు కొండ ప్రాంతాలు వాటిలో చిరుధాన్యాలు అవి తింటారు జొన్న గట్కాలు జొన్న అవి బాగా తింటారు అక్కడ పండేవి అక్కడ ఉండే కొండలకి ఆ ప్రాంతపు తిండికి ఆ తిరుగుడికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కృష్ణా గోదావరి ఆ ప్రాంతాల్లో బియ్యము ప్రధానమైనది వరి ప్రధానమైనది అక్కడ తరాల వెంబడి పదిహేను ఇరవై తరాలుగా అక్కడే ఉన్న వాళ్ళ జీన్స్ ఆ బియ్యంతో ముడిపడి ఉంటాయి దీనికి డాక్టర్లు చెప్పక్కర్లేదమ్మా దీనికి డాక్టర్లే కావక్కర్లేదు అంతే కదా మన తాత తాన ఏం చేశారో మన బుద్ధి దాని మీదకి లాగుతుంది జెనెటిక్ గా ఇది ప్రూవ్ అయిన విషయం రమ్మగారు అన్ని విషయాల్లో జీన్సు జీన్సు అలవాట్లు అలవాట్లు పద్ధతులు అంటాం కదా మన ఇష్టం వచ్చిన వాటికి మాత్రం మార్చేసుకుంటూ ఉంటాం అంటే ఎందుకంటే జయ మనకి ఇప్పుడేదో వెయిట్ పెరిగాము బ్రౌజ్ చేసేస్తాము అడుగు చూస్తూ ఉంటాం చదివేస్తాం దాని మీద మానేస్తే వెయిట్ తగ్గుతుంది అనే భావనలోకి వెళ్తాం సగం గాలే తీసుకోండి అంటే తీసుకోగలమా మనం తీసుకోలేనప్పుడు పోనీ సగం అన్నం తినేనా బతకగలుగుతాం కనీసం కనీసం అవునండి అన్నాన్ని భిన్నం చేయండి తెల్ల అన్నం కాకుండా కొంచెం రైస్ రైస్కి అలవరుచుకోండి రైస్ ఇంటికి తగ్గిపోతుంది తగ్గిపోతుంది మీరు గమనించండి మామూలుగా మనకు ఒక హాఫ్ గ్లాసు అంటే ఇప్పుడు చిన్న కాఫీ గ్లాసు అన్నం బొట్టి వాళ్ళకి సరిపోతుంది తెల్ల బియ్యం అయితే ఒక కూర పులుసు పెరుగు ఏదైనా పచ్చడి కలిపి కరెక్ట్గా ఇంత వస్తుంది సరిపోతుంది నేను నా పద్ధతి అది నేను చెప్తున్నాను ఇందులో మొహమాటము నేను అన్నం తింటానని చెప్పడానికి సిగ్గుపడాల్సిన పని లేదు అన్నం తినే బతుకున్నాం అన్నగత ప్రాణులం మనం అన్నమే కదా మన ప్రాణం అవునండి అందులో అనుమానం ఏం లేదు అదే బ్రౌన్ రైస్ అయితే ఈ గ్లాసు నడవ ఎక్కదు ఇంటి గ్లాసు క్వాంటిటీ తగ్గిపోతుంది చిన్న టీ గ్లాసు కాఫీ గ్లాస్ కాదు చిన్న టీ గ్లాసే తింటాం మీరు ట్రై చేసి చూడండి ఇదే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అరుగుదలకు సమయం ఎక్కువ తీసుకుంటుంది నేను చెప్తాను జయ ఇది పూర్తిగా నా అనుభవం ఎందులో మొహమాటానికి తావే లేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బ్రౌన్ రైస్ కనుక తింటే బ్రౌన్ రైస్ పప్పు కూర కొంచెం ఆయిల్స్ తక్కువే పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఆయిల్ తగ్గిపోయి తింటాం నెయ్యేసుకుంటాను నేను నెయ్యి తింటాను మార్నింగ్ టెన్ టెన్ థర్టీ కనుక అన్నం తింటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ దాకా నాకు ఆకలే వేయదు ఎవరైనా ఏ బిస్కెట్ ఆఫర్ చేస్తే ఓ బిస్కెట్ తింటాం ఊరికే ఆఫర్ చేశారని తినడం తప్ప అసలు ఆకలి అన్నపు అవసరమే ఉండదు రెండు సార్లే తింటాను నేను మధ్యలో తిండి అవసరం లేదు ఏదో పండో ఫలమో ఎవరైనా తీస్తే తప్ప అది తినకపోతే నాకు కుదరదన్న ధోరణి అసలు లేనే లేదు ట్రై చేసి చూస్తే మీకు ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ఎనర్జీ బాగా ఉంటుంది ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఎనిమిది ఎపిసోడ్లు ఇట్లా నేను అనుకుంటా మీరు ఈ మాట అంటారా మరి పొద్దు పొద్దున్న సాయంత్రం దాకా చేసేస్తాం చేసేస్తాను నేను ఇంట్లో పని చేసుకుంటాను నాకు పనికి పెద్ద రెండు పనులకే పని ఉంది కానీ మిగిలిన పండగలు నా పనులు నేనే చేసుకుంటాను వేరే వాళ్ళు ఎవరు లేరు వంట మనిషి లేదు నా పని నేనే చేసుకుంటాను నేను చేసుకోగలుగుతున్నాను నాకేం ఇబ్బందిగా ఏం లేదు నీరసము నిస్త్రాణ అవి కూడా ఉండవు మరోవరు నేను డయాబెటిక్ కాకపోవటం కూడా ఒకటి ప్లస్ అయితే ఇంకొంచెం కాస్త ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది దీంతో పాటు పచ్చికూరలు తింటము అలాంటివి ఏమైనా పెట్టుకుంటే సరిపోతుంది అన్నం పూర్తిగా మానేయాలనే ధోరణిలోకి వెళ్ళకండి ఎప్పుడు తినే అన్నాన్ని మానేసినా కూడా శరీరం అరుణులు చాచిపోతుంది ఆ కార్ప్స్ కోసం అవునండి బాడీ ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఒక చోట చదివాను మా అబ్బాయి కూడా ఎప్పుడు చెప్తుంటాడు మనం ఈ అన్నాన్ని కట్ చేసేసి ఏదైనా కొంచెం కొంచెం తీసుకుంటే శరీరం అమ్మో రైస్ రావటం లేదని దాచేసుకుంటుంది ఈ తిన్న దాంట్లో నుంచి అది ఫ్యాట్ని లాగేసేసుకుంటూ ఉంటుంది నిల్వ పెట్టేస్తుందమ్మా అట్లా చేయకూడదు మనసు కొట్టుకుంటూ ఉంటుంది కదా ఎవరైనా అన్నం తింటుంటే ఉంటే కరెప్లకిపోతుంది ప్రాణ పులిహారా మిగతా తిన్నా కడుపు నిండినట్లు అనిపించదు అనిపించదు అందుకని అన్నానికి వీడుకోవాలి చెప్పాలని కాకుండా మిగిలిన హ్యాబిట్స్ అన్నిటినీ మార్చుకోండి కూరల క్వాంటిటీ పెంచుకోవటం పచ్చికూరలు లాంటివి పెంచండి స్ప్రౌట్స్ లాంటివి పెంచండి పచ్చికూరలు స్ప్రౌట్స్ బాగా వాష్ చేయండి జాగ్రత్త ఆ విషయంలో ప్రోటీన్ ఇంటేక్ కొంత పెంచుకోండి వాటర్ ఇంటేక్ పెంచండి ఎక్సర్సైజ్ పెంచండి ఎక్ససైజ్ పెంచుకోవాలి ఏదైనా అన్హెల్దీగా ఉండే హ్యాబిట్స్ ఉంటే వాటిని తగ్గించుకుంటే తగ్గించుకుంటే జీవన క్రియలు కుంటు పడకుండా ఉంటాయి ఈ అన్నం అన్నంగానే ఉంటుంది మన అలవాటు ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది మాత్రం అన్నానికే ఓటేస్తాను చని చిన్న పిల్లలకి అన్నం పెట్టలేకపోతే అంత చేతకాంతనం ఏమిటి అనిపిస్తుంది నాకు వాడికి నచ్చేలా చేసి పెట్టాలి క్రమంగా అదే అలవాటు అవుతుంది చాలా మంది అడుగుతారు మా పిల్లలు అన్నం తిన్నట్టే రకరకాలు పెట్టేస్తే అన్నం తింటు అదే అన్నమే అలవాటైన పిల్లలకి ఆ వేళకి అన్నం పెడితే తప్పిస్తే ఊరుకోరు అలవాటు చేసుకోవాలి కదా మన జీన్స్ లో ఉన్నది మనం ఈ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఆహారం ఇది అయినప్పుడు అక్కడ మెయిన్ ఆహారం ఏదో అంటే ఇది నేను వరి ప్రధాన ఆహారంగా ఉన్న వాళ్ళకే మనం ఈ మాట చెప్పి అవునండి అమెరికాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కూడా అన్నమే తినాలని నేను అన్నా కొంచెం తినాలి వాళ్ళు కూడా జీన్స్ ని బట్టి వాళ్ళు కొంచెం వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనుకోండి ఖచ్చితంగా అన్నం కోసమే చూసుకుంటాం కదా పిల్లవన్నీ ఏవైవ తింటారు కానీ కరెక్ట్ గా వేళకి అన్నం ఎందుకంటే అది మన జీన్స్ ని సాటిస్ఫై చేస్తుంది తప్పకుండా అది తినాలి మానేయద్దు అన్నం మెదడు చురుగ్గా పనిచేస్తుంది అండి అన్నం తినకపోతే రమ్మగారు ఏదన్నా డైట్లు చేసినప్పుడు విపరీతమైన కోపం అలసట అలసట ఎదుటి ఎదుటి మనిషి ఏదన్నా మాట్లాడుతుంటే ఎంత కోపం వచ్చేస్తుందో ఇది డైట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది బాగా అవును కానీ కరెక్ట్ అండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నా ఓటైతే అన్నానికి ఎవరెవరు అన్నానికి ఓటేస్తున్నారో వాళ్ళందరూ తల ఒక మెసేజ్ పెట్టండి తప్పకుండా నమస్తే రమగారు నమస్తే జై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి